దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కడం అనేది సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తెలుగు జాతి గర్వపడే రోజు ఈరోజు. మనతో పాటు పివి నరసింహారావు గారి మనవడు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది సుభాష్ గారు మీకు? చాలా సంతోషంగా ఉంది. ఒక ఈ రోజు కోసమే కొన్ని దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది, ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో శ్రీ పివి నరసింహారావు గారికి వాళ్ళ సేవలను ఏంటంటే గుర్తించి కొంతమంది వ్యక్తులు కావాలని కూడా మరి అవమానపరిచిన సందర్భాలు కూడా చూసినాం. కొన్ని ఏమో రాజకీయ పార్టీలు ఆయన పేరు పెట్టుకొని ఓట్లు కూడా దండుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి చెందిన వ్యక్తి అయినా కూడా అగౌరవపరుచున్నారు. బట్ వేరే పార్టీకి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏంటంటే మన ప్రధానమంత్రి వారికి కూడా గౌరవించడం అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఒక సంస్కారం, నరేంద్ర మోదీ గారి పెద్దతనం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. నిజంగా సుభాష్ గారు, పార్టీలకు అతీతంగా ఒక తెలుగు జాతి గర్వపడే మహనీయుడు పివి నరసింహారావు గారు, మీరు మనవడుగా మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఎప్పుడు మీరు ఎలా తెలిసింది మీకు, ఎలా విన్నారు మీరు, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ మా పార్టీ ఆఫీస్లో ఏదైతే మా అధికార ప్రతినిధులతోటి ఏదైతే ఒక సమావేశం రాబోయే బస్ యాత్రకు, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మీలాంటి మిత్రులు కొంతమంది మరి సెల్ ఫోన్ చూసి నాకు చెప్పడం జరిగింది. నేను నమ్మలేదు, ఎందుకంటే ఇది కలనా నిజమా అనుకున్నాం. కానీ నాకు ఢిల్లీ నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు ఫోన్ చేసి ఇట్లా మీ తాతగారికి భారతరత్న వచ్చింది అని చెప్పి చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్లో టీవీలో చూసి బయటికి రాగానే మొత్తం మీడియా మిత్రులందరూ కూడా కంగ్రాచులేషన్ చేయడం. ఎందుకంటే మనకున్న సంబంధాలతో వాళ్ళు మనతోటి పెట్టుకున్న ఆదరాభిమానులతో పివి గారికి కూడా భారతరత్న తప్పకుండా రావాలని చెప్పి మీడియా నుంచి కూడా చాలామందికి డిమాండ్ వచ్చింది. అరే మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, మీరు చెప్పండి అని చెప్పి ఒక మాట ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్ష్మణ్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ముఖ్యంగా మా రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు, తర్వాత బండారు దత్తాత్రేయ గారు చాలా సందర్భంలో వారు వారి దొరికిన అవకాశంలో మోదీ గారితో మాట్లాడి మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అయిన శ్రీ పివి నరసింహారావు గారికి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి అది మనమే ఇవ్వాలి, మనమే మనతోటే సాధ్యమవుతుందని చెప్పి ఒప్పించి మెప్పించి ఈరోజు ఈ యొక్క కలను నిజం చేసినందుకు వారికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ తాతయ్య గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మేము పెద్ద మనవాడిగా వారితో పుట్టి పెరిగినాం, అక్కడ వాళ్ళ ఇంట్లో పెరిగినాం, చాలా సందర్భంలో వాళ్ళతో ప్రయాణించినాం. మరి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు ఎప్పుడు ఒకటే ధోరణి, వారు అధికారం ఉన్నా లేకున్నా కూడా వారు ఒకటే ధోరణి, ఒక తాత మనవడు తిరిగా అనేకమైన సందర్భంలో అనేకమైన విషయాలు మాట్లాడడం కూడా జరుగుతుండేను. ముఖ్యంగా వారికి బైపాస్ సర్జరీ అయినప్పుడు అమెరికాలో, అప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళి అమెరికాలో బైపాస్ సర్జరీ చేయడం కూడా జరుగుతుండే. అప్పుడు నేను నా మాస్టర్స్ డిగ్రీని సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు 4 నెలలు సమయం వారికి కేవలం కేటాయించి వారెంబడి 1-on-1, ఎందుకంటే అప్పుడు సెక్యూరిటీ లేదు, ఆయన ప్రధానమంత్రి కాదు, మినిస్టర్ కూడా కాదు, సామాన్య దేశ పౌరుడిగా ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు ఎన్నో నేర్చుకోవాల్సిన ఒక అవకాశం దొరికింది నాకు చాలా చాలా సందర్భాలు. ఎందుకంటే అధికారం ఉన్నా లేకున్నా, డబ్బులు ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా, మనం ఒకటే మాట ఒకటే బాట, మనం దేశం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మనం పోటుపడాలి, పాటుపడాలి, ఆ సమాజాన్ని మనం అభివృద్ధి చేయాలి, అది మన వంతు మీద ఉంది, మనం భారతదేశంలో పుట్టినందుకు మనం భారతదేశ రుణం తీసుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భంలో వాళ్ళతో నేను వారితో చాలా విదేశాలు కానివ్వండి, దేశంలో కూడా ఎక్కువ కూడా పోయినప్పుడు కూడా. ఒక ప్రశ్న మిమ్మల్ని సుభాష్ గారు, మీరు ఆయన కుటుంబంలో వ్యక్తి, మనవడిగా ఇప్పుడు ప్రధానమంత్రులను చూశారు చాలా మందిని, మీ తాతయ్య గారిలో చూసిన ఒక విభిన్న లక్షణం కానీ ఆయన విధానం ఎలా ఉండేది? అధికారం ఉన్నా లేకున్నా కూడా ఒకటే మాట, మనం అధికారం ఇవ్వాలి, మనకు అధికారం వచ్చిందని చెప్పి విర్రవేయద్దు, అధికారం లేదని చెప్పి ముందంటే మొత్తం కుంగిపోవద్దు. ఒకటే స్థితప్రజ్ఞ అంటారు, స్థితప్రజ్ఞ అంటే వారి దగ్గర నేర్చుకోవాల్సి ఉంది. ఆ వర్డ్ వారి దగ్గర నుంచే వచ్చింది, పెట్టిన మావన్ భావానికి నా ఒక వందనం. ఎందుకంటే స్థితప్రజ్ఞ అంటే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కూడా అట్లనే ఉంటాడు, ఫెయిల్ అయినా అట్లనే ఉంటాడు, కానీ కష్టపడాలి, కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది. ఈ అధికారం చూసి మనం ఎప్పుడు కూడా విర్రవేయగలదు, అధికారం లేనప్పుడు అధికారం కోసం మనం పాకలాడద్దు. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు చేస్తున్న కార్యక్రమాన్ని
నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికంత గట్టిగా నమ్మితే ఎవ్వరు కూడా అవసరం లేదు. పివి నరసింహారావుకు వారికి కుటుంబం ఎప్పుడు రాజకీయంలో లేదు, రాజకీయ నాయకుడు ఎవరు పైకి తెచ్చుకురాలేదు, తను నమ్మిన సిద్ధాంతాన్ని తన పైకి తీసుకొచ్చింది. సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లో పివి నరసింహారావు ఒకరు, వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, నరేంద్ర మోదీ గారు. దేశం కోసం పనిచేసే వాళ్ళు చాలా అరుదైన వ్యక్తులు ఉంటారు అందులో వీళ్ళు కొంతమంది. సహజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఆ పార్టీలో సేవలు అందించిన నాయకులు కానీ భారతరత్న కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి విభిన్నంగా బీజేపీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడికి భారతరత్న ఇచ్చింది. అయితే అవమానం అంటే మీకు తెలిసి ఏం అవమానించింది కాంగ్రెస్ పార్టీ? అవమానం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలేమంటే, కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు చాలా సాహసపేత నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీను రక్షించినారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన సాహసపేత నిర్ణయాలు తీసుకున్నారు, వాటి అన్ని మంచి కార్యక్రమాలన్నీ గాంధీ కుటుంబం చేసినారు. పొరపాటైన కార్యక్రమాలు ఏదైతే ఉందో అవన్నీ మన పివి గారి ఖాతాలో వేసినారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి? ఎంతవరకు సమంజసం? మీ నాయకుడు, మీ దేశ ప్రధాని, మన దేశ ప్రధాని, మీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మీరు గౌరవించుకోకుంటే ఎట్లా? వారు మంచి పని చేస్తూనే కదా ఈ సంవత్సరాలు ఇవాళ దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాడు ఇవాళ సంస్కరణలను తీసుకొచ్చి ఇవాళ దేశం పురోగతి ఎందుకంటే అభివృద్ధి చెందింది కదా, ఎందుకు స్పందించరు అనే దాని మీద ఆలోచిస్తే గాంధీ కుటుంబం పెద్దయ్యాలంటే పివి నరసింహారావు గారిని చిన్నయ్యాలి. ఇది వీళ్ళకి దొరికిన నెరేటివ్, దాన్నే ముందుకు తీసుకొచ్చినారు. ఇవాళ అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ మోదీ గారు ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి, మీరు ఎందుకు ఇవ్వలేదు, మోదీ గారు ఎందుకు ఇచ్చినారు, వారిలో లేనిది వారిలో ఉన్నది మీరెందుకు గుర్తించలేదు, మోదీ గారు ఎందుకు గుర్తిస్తున్నారు, ఇది మీరు అడగాల్సిన. ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం అయిందండి? కారణాలు ఏమనిపించింది మీకు? ఇన్నాళ్ళ పాటు ఎప్పుడో రావాల్సిన భారత రత్న ఇన్నాళ్ళు ఆలస్యం సమయం మీకు ఏమనిపించింది? సమయం సందర్భం లేదనుకుంటుంది. వాళ్ళు వచ్చినందుకు స్వాగతిద్దాం. ఓకే, అప్పుడు ఎందుకు రాలేదు, మొన్న ఎందుకు రాలేదు అంటే చాలా ప్రశ్నలు వస్తాయి. అందులో మీ కృషి ఎలాగ, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల కృషి ఎంతవరకు ఉంది? రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పినారు, నేను తప్పకుండా మాట్లాడుతాను మోదీ గారితో, లక్ష్మణ్ గారు చెప్పినారు, మండి సంజయ్ గారు చెప్పినారు, దత్తాత్రేయ గారు చెప్పినారు, వాళ్ళందరూ కృషి వల్లనే ఇవాళ మన తెలుగు జాతి బిడ్డ మనం గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టండి, బీఆర్ఎస్ వెళ్ళి ఎందుకని చెప్పినాను. కొన్ని పార్టీలు అవకాశవాది పార్టీలు కొంతమంది ఉంటారు, వాళ్ళ అవకాశం కోసం రాజకీయం కోసం ఆడుకున్నారు, ఇవాళ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. ఇవాళ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు పివి గారు మొత్తం దేశాన్ని ఈరోజు ఆర్థికంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చి తిరిగి కొత్త ఊపిరి పోసిన పరిస్థితి, ఈరోజు రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయి, మీకేమనిపిస్తుంది? మీ తాతయ్య గారు పరిపాలన చూశారు, అప్పట్లో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది పరిపాలన? ఒకటండి, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉంది. రాజకీయం చేయాలంటే రాజకీయం చేయాలి, రాజకీయం అయిపోయిన తర్వాత రాష్ట్రం దేశం అభివృద్ధి కోసం మాట్లాడాలి. అంతేగాని మనం అభివృద్ధి అనేది రాజకీయం చేసి, రాజకీయం అనేది అభివృద్ధి చేస్తే అది కుదరదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఏంటంటే నెరవేర్చాలి. పివి గారు ఒకటే చెప్పేది, మేనిఫెస్టోలో ఏం రాసినామో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అదే ఇంప్లిమెంట్ చేసినారు, దానికి సక్సెస్ఫుల్ అయినా. కానీ ఇవాళ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే, మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక తిరుగుంటారు, అధికారంలో రాకముందు ఒక తిరుగుంటారు, అధికారంలో వచ్చిన తర్వాత ఒక తిరుగుంటారు. సో ఇవన్నీ వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనకు ఎంత బట్ట కావాలనో, మనకు ఎంత బట్ట ఉంటుందో అంతే మనకు ఈ ఏంటంటే కుర్తా వస్తుంది, మన సైజు షూస్ ఎంత ఉందో అంతే వస్తుంది. తక్కువ సైజు ఉంటే పెద్ద షూస్ రాదు, పెద్ద షూస్ పెద్ద సైజు ఉంటే మన కాలు కొట్టతారు. సో మనం పిండి కొద్దీ రొట్టే అనే ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ పివి గారు నేర్పించినారు, దీన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా స్పందించాలి, మరి అలవాటు చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.